గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కొల్చార మండలం పైతర సర్పంచ్ వెల్మకన్న సంతోష ఎల్లేశం, మల్లారెడ్డి ఆసుపత్రి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మహమూద్ అన్నారు. కొల్చార మండలం పైతర గ్రామంలో మల్లారెడ్డి సూరారం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ వెల్మకన్న సంతోష ఎల్లేశం లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 200 మందికి మోకాళ్ళ నొప్పులు, కంటి పరీక్షలు, హెర్నియా, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మరో 40 మందికి మెరుగైన వైద్యం కోసం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెల్మకన్నే సంతోష ఎల్లేశం మహమూదులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అరుణ్ కాంత్రెడ్డి, శ్రవంతి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మహమూద్, నర్సింగ్ స్టాఫ్ అరుణ, సోని తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా సంతోష వ్యక్తం చేస్తూ ఉచిత మందులు ఉచిత పంపిణీ చేయడం వల్ల గ్రామస్తుల నుంచి కూడా మంచి స్పందన రావడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము భవిష్యత్తులో కూడా ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని హాస్పిటల్లో కూడా కోరడం జరిగింది. ఈరోజు మన పైతన గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ మెడికల్ క్యాంపులో మన బీపీ, షుగర్ పరీక్ష చేసి వారికి డాక్టర్లు చెకప్ చేసిన తర్వాత వాళ్ళ సలహా మేరకు మనం ఇక్కడ మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అంతేకాకుండా వారికి ఎవరికైనా కళ్ళ ఆపరేషన్ కానివ్వండి, గర్భసంచి ఆపరేషన్ కానివ్వండి, ఎలాంటి కంతులు కానీ గడ్డలు ఏమైనా ఆపరేషన్ ఉంటే కూడా మన హాస్పిటల్కి వాళ్ళకి రెఫర్ చేయడం జరుగుతుంది. వారికి హాస్పిటల్లో వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మన గ్రామంలో ఎవరికైనా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఫ్రీగా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన గ్రామంలో మనకు సహకరించిన వారిని సర్పంచ్లకు కానివ్వండి, ఎంపీటీసీలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం.